హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సదస్సు ముగిసింది. జల వివాదాలను పరిష్కరించడానికి జాతీయ స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర జలవనరుల సహాయ మంత్రి అర్జున్ మేఘవాల్. 6 వారాల్లో కావేరీ మేనేజ్మెంట్ బోర్డు, కావేరీ రెగ్యులేటర్ అథారిటీ ఏర్పాటు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. Regular program. Honorable Minister has promised that definitely he will examine and he will help the state. అదే మేము కంటిన్యూస్గా అడుగుతూ వస్తున్నాము. ఈరోజు చెరువుల విషయంలో ఆల్రెడీ కొన్ని మిషన్ కాకతీయ కింద ఒక 6-700 చెరువులకు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ వచ్చినాయి. ఈ రోజు కూడా ఇంకా కొన్ని చెరువులు శాంక్షన్ చేయాలని చెప్పి మంత్రి గారికి నేను లేఖ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏఐబీపీ ప్రోగ్రాం కింద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 11 ప్రాజెక్టులు ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మొన్న ఈ మధ్యకాలంలోనే గడ్కరీ గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా వాటికి వేగవంతంగా సీఏ మనీ రిలీజ్ చేయాలని చెప్పి కోరాం. తప్పకుండా వారు సహకారం అందిస్తామన్నారు. సో అన్నిటికంటే ముఖ్యంగా మాకు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది చాలా ఇంపార్టెంట్. దానికి అనుమతులు వచ్చి ఉన్నాయి కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సహకారాన్ని ఆశిస్తున్నాం. బేసిన్ వైజ్ అప్రోచ్ కరే జైసే కావేరీ బేసిన్ హై తో కావేరీ బేసిన్ పే ఆనే వాలే జితనే భీ స్టేట్ హై కృష్ణా బేసిన్ హై या गोदावरी बेसिन है, इसमें आने वाले या और कोई बेसिन है, आने वाले जितने भी स्टेट हैं, स्टेक होल्डर जिनको हम कह सकते हैं, उनके साथ हम बैठे. जैसे आज हमने 6 स्टेट्स के साथ बैठे, लेकिन उसमें कुछ महाराष्ट्र, कुछ इशू आपके गोवा ऐसे रह गए, कुछ इशू छत्तीसगढ़, कुछ इशू उड़ीसा. तो फिर हमने तय किया कि हम बेसिन वाइज भी बैठेंगे. ये हमारे नितिन गडकरी जी के आने के बाद ये एक इंटरवेंशन आया कि एमओएस की अध्यक्षता में रीजनल कॉन्फ्रेंस हो, बैठक हो. अभी हमने सदन से शुरू की है, हम नॉर्थ की भी करेंगे, ईस्टर्न रीजन की भी करेंगे और वेस्टर्न रीजन की भी करेंगे. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెటే సీఎం కేసీఆర్ ఆఖరి బడ్జెట్ అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అర్హత ఉన్న దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్న హామీని కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. చివరి బడ్జెట్ లో అయినా దళితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు ఉత్తమ్. ఇప్పుడు మార్చి 12-13 మొదలయ్యే బడ్జెట్ కేసీఆర్ కి ఆఖరి బడ్జెట్. మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ 3 ఎకరాలకి అర్హత ఉన్న 7 లక్షల దళిత కుటుంబాలకి 3 ఎకరాలు కొనుగోలు చేసి ఇవ్వడానికి బడ్జెట్ పెట్టాలి. అవునా కదా? ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది, ఇది ఆఖరి సంవత్సరం. ఆయన ఎన్నుకున్నది 5 ఏళ్లకే. ఆ తర్వాత శాశ్వతంగా తెలంగాణ ప్రజలు ఇంటికి పంపిస్తారు అని మన వచ్చేది లేదు. మరి ఆఖరి సంవత్సరంలోనన్నా అర్హత ఉన్న 7.5 లక్షల దళిత కుటుంబాలకి 3 ఎకరాలు కొనుగోలు చేసి ఇవ్వడానికి బడ్జెట్ లో కేటాయింపు చేయాలి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం 2 రోజుల ముందే జరగనుంది. ఈ నెల 23వ తేదీన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో రాష్ట సమస్యలపై కీలక సమావేశం ఉన్నందున ఆ రోజు నిర్వహించాల్సిన రాష్ట మంత్రివర్గ సమావేశం తేదీని ముందుకు జరిపారు. రేపు ఉదయం 10:30 గంటలకు రాష్ట మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. 23వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశానికి రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్తో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, విభజన వ్యవహారాల కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర, మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఇతర అధికారులు పాల్గొనబోతున్నారు. విభజన సమస్యలపై రాష్ట ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఈ నెల 23న ఏపీకి చేయాల్సిన ఆర్థిక సాయం, ఇప్పటి వరకు చేసిందేంటి తదితర అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని కార్యాలయం నుంచి హోంశాఖకు ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
అంతకుముందు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అఖిల సంఘాల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదా ప్రయోజనాలను ఏ పేరుతో ఇచ్చినా అవన్నీ రాష్ట్రానికి దక్కించుకోవడమే పార్టీ ఎజెండా అని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రేణులకు స్పష్టం చేశారు. హోదానా లేక ప్యాకేజీనా ఈ పేరుతో ఇచ్చినా పర్వాలేదు అని, హోదాలో ఉన్న ప్రయోజనాలు మాత్రం రాష్ట్రానికి దక్కవలసిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన హామీల పట్ల ఆయా పార్టీల ఎజెండా ఏ విధంగా ఉన్నా మనం మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగానే వెళదామని అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే బాగుంది అని తొలుత పొగిడింది వైసీపీనని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడా రాజీ పడలేదన్నారు. ఆనాడు ప్రత్యేక హోదా ద్వారా ఏ ప్రయోజనాలు మన్మోహన్ సింగ్ ఇస్తామన్నారో ఆ ప్రయోజనాలు మనకు దక్కాల్సిందేనన్నారు. ప్రత్యేక హోదాను ఒక సెంటిమెంట్ గా సృష్టించి ప్రతిపక్ష నేత ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని ముఖ్యమంత్రి మండిపడ్డారు. రాష్ట్రానికి ఎలాగైనా సరే న్యాయం జరగకూడదనే దుర్బుద్దితోనే జగన్ రాజీనామాల నాటకం ఆడుతున్నాడని ఆక్షేపించారు. అవిచ్చాం ఇవిచ్చామంటూ ఈ మధ్య బీజేపీ కూడా ప్రకటనలు చేస్తోందని, బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కావలసినవి అడగకుండా తెలుగుదేశాన్ని ప్రశ్నించడమేంటని తప్పుపట్టారు. కాంగ్రెస్ అన్యాయం చేసింది కదా అని బీజేపీ న్యాయం చేస్తుంది అనుకుంటే ఆ పార్టీ కూడా అలాగే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయకుండా జాతీయ స్థాయిలో రెండు పార్టీలు ఎలా మనుగడ సాధించగలుగుతాయని ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడుతూనే రాష్ట్ర అభివృద్ది కోసం కసిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత విమర్శలకు ప్రతి విమర్శ పార్టీ ఎజెండా కాదని, ప్రజలకు వాస్తవాలు వివరించే దిశగా సాగిపోవాలని సూచించారు. అవిశ్వాస తీర్మానానికి 54 మంది మద్దతు కావాలన్న ఆయన, కేంద్ర ప్రభుత్వానికి మెజార్టీ స్పష్టంగా ఉన్నప్పుడు అవిశ్వాసం పెడితే రాష్ట ప్రయోజనాలు నెరవేరుతాయా అని ప్రశ్నించారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచితే రాష్ట ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అవిశ్వాసం ఆఖరి అస్త్రమైతే మిగతా అస్త్రాలేంటో చెప్పాలని చంద్రబాబును నిలదీశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అవిశ్వాసం పెడితేనే ఏపీ విభజన చట్టంపై చర్చ జరుగుతుందని, ఆఖరి బడ్జెట్ సెషన్ ని కూడా వదులుకుంటే ఇక ఎప్పటికీ న్యాయం జరగదని స్పష్టం చేశారాయన. కాంగ్రెస్ చేసిన చట్టాన్ని ఎందుకు మార్చడం లేదని టీడీపీ బీజేపీని నిలదీశారు ఉండవల్లి. ఆరు నెలల తర్వాత పెడతారా, సంవత్సరం తర్వాత ప్రజలే పెడతారు, ముందస్తు ఉంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి, నో కాన్ఫిడెన్స్ పెట్టి ఓటింగ్ ఇన్సిస్ట్ చేయాలని లేదు. నేను నా 10 టైంలో చాలాసార్లు చూశాను, నో కాన్ఫిడెన్స్ అని పెట్టి మొత్తం డిబేట్ అయిన తర్వాత ఎప్పుడైతే నంబర్స్ లేవో, అంటే నో కాన్ఫిడెన్స్లో ప్రపోజ్ చేసినటువంటి అపోజిషన్ పార్టీకి కావాల్సిన ప్రభుత్వాన్ని దించేవలసినంత నంబర్స్ ఎప్పుడైతే లేవో అప్పుడు చెప్తారు మేము ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం అని చెప్పి. అంటే ఏంటంటే ఓటింగ్ అక్కర్లేదు మాకు, మీకు ఎలాగే నెంబర్లు ఉన్నాయి. కానీ 5 గంటలు 6 గంటలు ఒక్కోసారి 2 రోజులు దాని మీద చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్లో కాదండి, ఇది అసలు యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వాలా అక్కర్లేదా అనేది ఇవాళ చర్చ. మీ క్లియర్గా రాష్ట్రాన్ని విడదీసేస్తూ ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ 16,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపాడు, అకౌంట్లో పంపాడు. ఇవి తప్పుడు అకౌంట్లు అనుకోండి, ఇవన్నీ తప్పులు పంపాడయ్యా అని వాళ్ళు చెప్పాలి. కాదండి, వాళ్ళ లెక్క 16,000 కానీ మా లెక్క 7,000 అన్నారు. వీళ్ళ లెక్క వాళ్ళ లెక్క మనం తెలుసుకోవాలి, చెప్పవలసినటువంటి అవసరం వాళ్ళకి లేదా? రాజీనామాల అంశంలో మా అధినేత మాటకు కట్టుబడి ఉన్నామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తమ పార్టీ నుండి టీడీపీకి వెళ్లిన వారు తిరిగొస్తే చేర్చుకుంటామని, అధికార పార్టీ నుంచి వచ్చేందుకు చాలా మంది సిద్దంగా ఉన్నారని అన్నారాయన. విశ్వసనీయత గల పార్టీ కాబట్టి రాజీనామా చేసొస్తేనే తీసుకుంటామంటున్నారు విజయసాయిరెడ్డి. హైదరాబాద్ లక్డీ కపూల్లో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. అమరావతి థియేటర్లో జరుగుతున్న మహేష్ సినిమా షూటింగ్ చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ రచ్చ చేశారు. అడ్డుకున్న మూవీ యూనిట్తో గొడవకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలర్ట్ అయిన పోలీసులు మహేష్ ఫ్యాన్స్ కి నచ్చ చెప్పారు. అన్న తీసుకున్న వాళ్ళు అన్న కలుస్తాను అన్న కలుస్తే
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగ్గన్పహాడ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ఇండస్ట్రీస్ ఆయిల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆయిల్ ట్యాంకర్స్ పేలిపోవడంతో దట్టమైన పొగ అలముకుంది. భారీ శబ్దాలతో పాటు మంటలు కూడా ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ హైదరాబాద్ లో పలు మసా సెంటర్స్ లో బెదిరింపులకు పాల్పడుతున్న కానిస్టేబుల్స్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. గత కొంతకాలంగా వీరు మసా సెంటర్ల నిర్వాహకుల్ని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరి వేధింపులకు తట్టుకోలేక బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న ఒక మసా సెంటర్ యజమాని ఈ కానిస్టేబుళ్లకు ఏకంగా 135,000 ఇచ్చాడు. అయినా కానిస్టేబుళ్ల వేధింపులు ఆగలేదు. దీంతో వీరందరినీ నిర్బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మసా సెంటర్ యజమాని. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ముగ్గురు కానిస్టేబుల్స్ తో పాటు ఒక కార్ డ్రైవర్ ని కూడా అరెస్ట్ చేశారు. వీరిలో ఖతీబ్ అహ్మద్, వేణుగోపాల్, విజయ్ కుమార్ కానిస్టేబుళ్లు శశికుమార్ అనే డ్రైవర్ ని ఉన్నట్లుగా తెలిపారు పోలీసులు. విజయవాడలో సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఏటీఎంలలో డబ్బులు లేవంటూ ఎస్బీఐ ముందు ధర్నాకు దిగారు. తమ డబ్బును డ్రా చేసుకుందామని ఏటీఎం కేంద్రాలకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసి అక్రమార్కులు విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటే కష్టపడి సంపాదించిన సొమ్ము తీసుకోవడానికి సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నగదు నిల్వలను బ్యాంకులకు మార్చాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతున్న బీజేపీ ప్రభుత్వం ప్రజల డబ్బుల్ని కార్పొరేట్ కంపెనీ